కానీ ఈరోజు కొంతమంది పార్టీ మారడం కూడా బాధ అనిపిస్తుంది. అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీని ఉపయోగించుకోవడం, ఆ పార్టీ ద్వారా కొన్ని పదవులు కానీ అధికారాలు కానీ పొందడం, మళ్ళా ఈరోజు అధికారం లేకపోయేసరికి ఈరోజు పార్టీ మారడం అన్నది కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ ప్రజలు గమనిస్తారు ఇవన్నీ కూడా. నేనేం తప్పు పట్టట్లేదు, మారిన వాళ్ళని కూడా వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలియజేసినప్పుడు ఇటు కొంతమంది పార్టీ మారుతున్నారని చెప్పినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, వారందరూ కనుక ఉంటే అది మన బాధ్యత, వాళ్ళని కాపాడుకోవడం అనేది మన బాధ్యత, వాళ్ళ కోసం పనిచేయాల్సిన బాధ్యత మంది. అలా లేనప్పుడు సెకండ్ జనరేషన్ ఉంది, చాలామంది ఒకరు నాయకత్వంలో ఉన్నప్పుడు ఇంకొకరు వెయిట్ చేస్తూ ఉన్నారు మనకు కూడా అవకాశం ఇస్తే మనం పనిచేద్దామని. అటువంటి వాళ్ళని ప్రోత్సహించండి, వారందరి నాయకత్వాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే డెఫినెట్గా మంచిగా జరుగుతుంది. ఉంటే అది మన బాధ్యత, లేకపోతే ఇంకొకరికి మనకు అవకాశం ఇచ్చే అవకాశం ఉంది. సో ఇంకా మనకు 4.5 సంవత్సరం టైం ఉంది కాబట్టి కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించండి, ప్రజలందరికీ ప్రజల్లో నుంచి వచ్చే నాయకుల్ని మీరు ఎంకరేజ్ చేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అదొక బ్యూటిఫుల్ వర్డ్ అది. సో మనకి ఈరోజు ఎలక్షన్స్ లేవు, రేపో ఎల్లుండో నెల 2 నెలలో 6 నెలలో 1 సంవత్సరమో 2 3 4 సంవత్సరాలు కూడా కాదు, 4 సంవత్సరాల 9 నెలల తర్వాత ఎలక్షన్స్ వస్తాయి. ఈరోజు అందరం కూడా ఆ రోజు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు, ఆ రోజు ఎలా మారుతాయో తెలియదు. కానీ ఈ రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కమిట్మెంట్ కానీ మా అందరి ఆలోచన కూడా, ఎవరైతే పార్టీని నమ్ముకొని ఈ రోజుకి ఉన్నారో వారందరితో పాటు నిలబడాలి. నేను చెప్తా ఉన్నాను, ఎవరైనా కూడా అధికార పరీక్ష ఏదైనా ఫలితాల్లో నంబర్ 1 కృష్ణ చైతన్య. నేటి ఐఐటి జేఈఈ మెయిన్ 2023 లో ఒకే క్యాంపస్ నుండి జాతీయ స్థాయిలో అత్యద్భుతంగా 99.40, 99.07, 99.07% తో సహా 90కి పైగా 16 మందితో మొత్తం 83 మంది ఒకే క్యాంపస్ నుంచి ఐఐటి అడ్వాన్స్డ్ కి క్వాలిఫై కావడం ఒక్క కృష్ణ చైతన్యకు మాత్రమే సాధ్యం. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు నెల్లూరు.